స్వాగతం. మరొకసారి ప్రేక్షకులందరికీ ముందస్తు శుభాకాంక్షలు. శ్రీ వికారి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఇక లెట్స్ ఓట్ అంటూ నినదిస్తూ టీవీ ఫైవ్ చేపట్టిన ప్రచార ఉద్యమం ప్రస్తుతం గుంటూరుకు చేరింది. గుంటూరులో ఈ మార్నింగ్ లెట్స్ ఓట్ వాక్ జరిగింది. సో అక్కడ నుంచి లెట్స్ ఓట్ వాక్ విశేషాలు అందించేందుకు, అలాగే గుంటూరులో లెట్స్ ఓట్ ప్రచారం ఏ విధంగా సాగుతుందో వివరించేందుకు మనతో జాయిన్ అవుతున్నారు ప్రత్యక్ష ప్రసారం ద్వారా మా గుంటూరు ఇన్ఛార్జ్ రవీంద్ర. సో రవీంద్ర, ఏం జరుగుతుంది అక్కడ? లెట్స్ ఓట్ వాక్ ఏ విధంగా జరిగింది? లెట్స్ ఓట్ ప్రచారానికి ఏ విధమైన స్పందన లభిస్తుంది గుంటూరు ప్రజానికం నుంచి? థ్యాంక్ యూ వసంత్ గారు. ఏదైతే ప్రస్తుత గుంటూరులో లెట్ ఫర్ ఓట్ ఏదైతే జేఎస్ చౌదరి గారి ఆధ్వర్యంలో దాదాపు భారీగా ఈరోజు దాదాపు స్టూడెంట్స్ హాజరయ్యటం కూడా జరిగింది. ప్రధానంగా చూసినట్టయితే గుజ్జలగుండ్ల సెంటర్ నుంచి ఏదైతే మదర్ తెరిసా విగ్రహం వరకు దాదాపు 3 కిలోమీటర్లు ర్యాలీ చేయటం కూడా జరిగింది. ప్రధానంగా చూసినట్టయితే ఓటు ఉజ్వల భవిష్యత్తుకు పునాది అంటూ, మరియు ఓటు దుర్వినియోగంపై మా భవిష్యత్తు అంధకారం అనే నినాదంతో లెట్స్ ఓటు అనే బస్సుతో ఇక్కడ బస్సు ఒకటి ప్రచారం అయితే చేస్తున్నట్టు చెప్పవచ్చు. ప్రధానంగా ఓటు ఎవరైతే మంచి నాయకుని ఎన్నుకుంటే మంచి ప్రాజెక్టులు వస్తాయి, మరియు పొలాలు కూడా బాగా పడతాయి, మంచి ఉద్యోగాలు వస్తాయి. మరియు ఓటు దుర్వినియోగం చేసుకున్నట్టయితే ఇక్కడ మంచి ప్రాజెక్టులు అయితే రావు, పొలాలు బీడుబడిపోతాయి, అయితే ఓటు నిరుద్యోగులు కూలీలుగా మారిపోయే పరిస్థితి కూడా ఉందని చెప్పి ఎక్కువగా యువత ప్రశ్నిస్తున్న పరిస్థితి మనకి ఇక్కడ గుంటూరులో కనపడుతుంది. ఇక్కడ చూసినట్టయితే ప్రతి ఒక్కరూ చిన్నపిల్లలు కానీ కాలేజీ విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఓటు ప్రతి ఒక్కరూ ఓటు వినియోగించుకోవాలి. ఓటులో వినియోగించుకున్నట్టే మంచి నాయకుని ఎన్నుకున్నట్టయితే మంచి కంపెనీలు వస్తాయి, మంచి ఐటీ కంపెనీలు కూడా మన రాష్ట్రానికి వచ్చి మంచి ఉద్యోగ అవకాశాలు కనబడతాయని చెబితే యువత ముఖ్యంగా ప్రశ్నిస్తుంది. ఇక్కడ మనతో చాలా మంది యువత కూడా ఉన్నారు, అడిగే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎలా జరిగింది ఓటు? ఇవాళ లెట్స్ ఓట్ క్యాంపెయిన్ చాలా సక్సెస్ఫుల్ గా జరిగిందండి గుంటూరులో. సో ఒక ఏజ్ గ్రూప్ అని లిమిట్ లేకుండా చిన్నపిల్లల నుంచి సీనియర్ సిటిజన్స్ వరకు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, ఆర్గనైజేషన్స్, డాక్టర్స్ ఇలా చాలా మంది టర్న్అవుట్ అయ్యారు. చాలా చాలా సక్సెస్ఫుల్ గా జరిగింది. మనకి ఈ రోజున రాజ్యాంగం మనకి డెమోక్రసీ ఇచ్చిన కామన్ హక్కు అందరికీ కూడా ఓటింగ్. సో ఇది మనం అందరం కూడా రైట్ వేలో యూటిలైజ్ చేసుకోవాలి. ఆఫ్ ద పీపుల్ ఫర్ ద పీపుల్ అండ్ బై ద పీపుల్ అని మనము రాజ్యాంగంలోనే ఆల్రెడీ చెప్పారు. ప్రజల కోసం, ప్రజల యొక్క, ప్రజల కొరకు. సో ఈ హక్కుని మనం ఉపయోగించుకోకపోతే డెఫినెట్గా మన భవిష్యత్తుని మన చేతులారా మనమే పాడు చేసుకున్నట్టు అవుతుంది. సో మనం మంచి నాయకుల్ని ఎన్నుకోవాలి. అలాగే ఓవరాల్గా చూసుకుంటే ఈ రోజున విమెన్ అండ్ మెన్ అలైక్ ఓట్ చేయాలండి, కానీ విమెన్ రేషియో చాలా హైగా ఉంది. సో తప్పకుండా ఈ వీడియో చూస్తున్న ప్రతి మహిళకు కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీ ఓటు హక్కుని వినియోగించుకొని మీరే నైట్ లీడర్స్ని ఎంచుకోండి, మీ పవర్ని మీరు రైట్ వేలో చూపించండి. సో చాలా బాగా జరిగిందండి. సో ఐ లైట్ అదర్స్ చెప్పండి, ముఖ్యంగా యువత ఎలాంటి నాయకుడు కావాలి, ఓటు హక్కు ఎలాంటి ఉపయోగం? 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు సక్రమంగా వినియోగించుకోవాలి అని మేము లెట్స్ ఓట్ కార్యక్రమం చేపట్టాము. జేఎస్ఆర్ ఆధ్వర్యంలో మాకు చాలా ఆనందంగా ఉంది, మాకు చాలామంది సపోర్ట్ వచ్చింది. ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి ఒక్కరూ, ప్రతి ఒక్క చిన్నపిల్లవాడితో సహా చాలా మాకు సపోర్ట్ లభించింది. ఈ ఎండ సమ్మర్లో చాలామంది పిల్లలు కూడా మాకు చాలా సపోర్ట్ చేశారు. మాకు ఈ ఓటకును, దీని కాన్సెప్ట్ ముఖ్యంగా ఏంటంటే ఓటకును సక్రమంగా వినియోగించుకోవాలి. ఇప్పుడు చాలామంది రూరల్ ఏరియాస్లో సక్రమంగా వినియోగించుకోలేదు. మద్యానికి కానీ డబ్బుకి కానీ ఇలాంటివి ఆకర్షణమైన వాటికి లోబడకుండా 60% నుంచి 90% వరకు మేము ఓటును పెంచాలని చూస్తున్నాము. దానికోసమే మేము చాలా కృషి చేస్తున్నాం. జయ గారి నాయకత్వంలో మరియు లెట్స్ ఓట్ సంస్థ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ ప్రోగ్రాంలో మేము పాల్పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా చూస్తున్న ప్రేక్షకులందరూ ప్రతి ఒక్కరూ తమ ఓటును వినియోగించుకోవాలి. ఓటు వేసే ముందు ప్రతి ఒక్కరు ఆలోచించాల్సింది. ఆ ఓటు తమరికే కాకుండా ఎంతో ఓటు హక్కు లేని బాలలకు కూడా అది చెందుతుందని, అటువంటి బాలల ఉజ్వల భవిష్యత్తుకు అది మంచిగా ఉంటుందనేసి చూసుకోవాలని, అటువంటి బాలల భవిష్యత్తు మంచిగా చూసుకోవాలని ఆలోచిస్తుంది. ప్రధానంగా చూసినట్టయితే ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి. మంచి నాయకుడిని ఎన్నుకున్నట్టయితే మంచి భవిష్యత్తు ఉంటుంది. మంచి నాయకుడు ఎన్నుకోకపోతే ఈ రాష్ట్రం అంధకారం అవుతుంది అనే విధానంతో ప్రతి చిన్నపిల్లవాడు కూడా ఈరోజు ర్యాలీలో పాల్గొని ఏదైతే ప్రతి ఒక్కరూ ఓటు వినియోగించుకోవాలని చెప్పి వినాదాలతో వెళ్తున్నారు. ఓటు స్టూడియో. థ్యాంక్ యూ రవి. సో గుంటూరులో లెట్స్ ఓట్ ప్రచారం ఉధృతంగా సాగుతోంది. గుంటూరు నుంచి ఐ థింక్ ఇవాళ సాయంత్రానికి మంగళగిరికి చేరుకుంటుంది లెట్స్ ఓట్
ప్రచార ఉద్యమం. సో అందరం తప్పనిసరిగా ఓటు వేద్దాం. ఇది ఎన్నికల సీజన్ కాబట్టి మార్కెట్స్కి కొద్దిగా మనకు తక్కువ సమయం లభిస్తుంది. బట్ చాలా చాలా ముఖ్యమైన దశ ఇది, మన జీవితాలకు సంబంధించి, మన భవిష్యత్తుకు సంబంధించి. అందుకనే ఓట్లకి, ఎలక్షన్స్కి ఎక్కువ సమయాన్ని కేటాయిస్తుంది టీవీ5 అండ్ టీవీ5 లెట్స్ ఓట్ ఉద్యమం కొనసాగుతూనే ఉంటుంది టిల్ 11.